తెలంగాణలో కారు జోరు మీద ఉంది ఎమ్మెల్సీ ఫలితాల్లో కారు హవా కొనసాగుతుంది అయితే తెలంగాణలోని ఆరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ విజయడంకా మోగించింది కరీంనగర్ రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో కూడా టీఆర్ఎస్ ఘన విజయం సాధించి టీఆర్ఎస్ అభ్యర్థులు భానుప్రసాద్ మొదటిసారిగా ఎన్నికైన ఎల్రమణ కూడా విజయ విజయం సాధించారు భానుప్రసాద్కు ఐదు వందల ఓట్లు రాగా రమణకు నాలుగు వందల యా ఓట్లు యాభై ఓట్లు వచ్చాయి విపక్షాలు కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయాయి ఆరు స్థానాల్లో కూడా తొలి ప్రాధాన్యత ఓట్లోనే టీఆర్ఎస్ గెలుపొందింది నల్గొండ ఖమ్మం ఎమ్మెల్సీ స్థానాలు టీఆర్ఎస్ కవి కవేశం చేసుకున్నాయి నల్గొండలో టీఆర్ఎస్ అభ్యర్థి కోటిరెడ్డికి తొమ్మిది వందల పదిహేడు ఓట్లు వచ్చాయి స్వతంత్ర అభ్యర్థి కుడుదల నాగేష్కు రెండు వందల ఇరవై ఆరు ఓట్లు వచ్చాయి ఖమ్మం టీఆర్ఎస్ అభ్యర్థి తాతమద్కు నాలుగు వందల ఎనభై ఆరు ఓట్లు రాగా కంగ్ కాంగ్రెస్ అభ్యర్థి నాగేశ్వరరావుకు రెండు వందల ముప్పై తొమ్మిది ఓట్లు వచ్చాయి మెదక్ ఎమ్మెల్సీ ఫలితాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఒంటేరు యాదవ్ ఐదు వందల ఎనభై ఐదు ఓట్లు వచ్చాయి కాంగ్రెస్ అభ్యర్థి నిర్మలా జగ్గారెడ్డికి రెండు వందల ఓట్లు వచ్చాయి చెల్లని ఓట్లు పాకున్నమోది కాగా సిఆర్ఎస్ అయితే ఘన విజయం అయితే సాధించింది ఆదిలాబాద్ పరిస్థితికి వస్తే టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి దండే విఠల్ విజయం సాధించారు విఠల్కు ఏడు వందల నలభై ఏడు ఓట్లు రాగా ఇతరులకు డెబ్బై నాలుగు ఓట్లు మాత్రం వచ్చాయి గతంలో మరో ఆరు స్థానాలు ఏకగ్రీవం అయిన విషయం తెలిసిందే దీంతో మొత్తం పన్నెండు స్థానాలకు పన్నెండు స్థానాలు టీఆర్ఎస్ గెలుపొందింది కైవసం చేసుకుంది అన్ని స్థానాల్లోనూ కూడా గెలుపొందట టీఆర్ఎస్ శ్రేణులు విజయవత్వాలు జరుపుకుంటున్న పరిస్థితి అయితే తెలంగాణలో నెలకొంది